కడానా మీ కేసులన్నీ కూడాయిని చేయలేవు మా నైతిక శక్తిని దెబ్బతీయలేవు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నైతిక బలం మాతో ఉంది ప్రజా బలం మాతో ఉంది ఈ రోజు మీరు ఏదైనా గాని తప్పుడు కేసులు పెడితే భయపడిపోతారు బెదిరిపోతారు అనుకుంటే అది మీ భ్రమ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం కూడా పోలీసులు చెప్తున్నా ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది చట్ట ప్రకారం పని చేయండి చట్ట ప్రకారం పని చేస్తే మిమ్మల్ని మేము గౌరవిస్తాం చట్ట వ్యతిరేకంగా మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే చట్టపరంగా మిమ్మల్ని శిక్షించే వరకు వదిలిపెట్టే సమస్య ఉండదు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నా ఇక్కడే ఉంటారు మీరు ఆకాశంలో తిరగరు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదో దెబ్బ తీస్తే భయపడిపోతారు పారిపోతారు అనుకుంటున్నారు గానీ ఇలాంటి చాలా చూసాం రాజకీయాల్లో ప్రాణాలొడ్డి ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు పోయాం అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది గడచిన 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది 22 సంవత్సరాలు ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ ఆలోచించుంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు ఉండేవాళ్ళు వేరే పార్టీలో ఉండొచ్చు ఒక్కరు మిగిలేవాళ్ళు కాదు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి కడాన డీజీపీ ఆఫీసుకు పోతే డీజీపీ ఆఫీసుకు మా లీడర్స్ పోయి పిటిషన్ రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు కూడా చెప్తారు వీడు దాడి చేయడానికి వచ్చారు అంటే ఎవరికి చెప్పాలి ఈరోజు డీజీపీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజల పన్నులతో మీ జీతాలు తీసుకుంటున్నారు ప్రజల ప్రాణాలు మానాలు కాపాడడానికి మీరున్నారు వాళ్ళ ఆస్తులు పరిరక్షించడానికి మీరున్నారు తప్ప ఏకపక్షంగా ఇష్టానుసారంగా చేయడానికి కాదు ఆ విషయం పోలీసులు గుర్తుపెట్టుకోవాలి అక్కడ కూడా కేసులు పెడతారా అక్కడ మొత్తం వీడియో కూడా తీశారు ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కడాన ఒక ప్రతిపక్ష నేతగా ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మా ఇంటి మీదకి వస్తారా వస్తే సమర్థిస్తారా మీరు ఏమని సమర్థిస్తారు మీరు ఏదో నాతో డిస్కస్ చేయడానికి వచ్చారంటే ఏంటి డిస్కస్ చేసేది ప్రతిపక్ష నాయకుడు ఎవడు రావడానికి మా ఇంటికి వేరే పార్టీలో వాళ్ళు రావడం రౌడీలు నేసుకొని రావడం జెండాలు పెట్టుకొని రావడం దాడి చేయడానికి వస్తే ఎందుకు వచ్చాను అడిగితే వాళ్ళ మీద దాడి చేసి పోలీసులు కూడా కొట్టి కడాన కేసులు మా వాళ్ళ పైన పెడతారా మీరు పెట్టండి చూస్తాం ఏం చేస్తారని నేను కూడా చూస్తా మర్యాదగా చెప్తున్నాను ఇంతవరకు మేము మౌనంగా ఉన్నాం ఎన్నో కష్టాలు భరించాం బాధలు భరించాం మీరు ఎన్ని విధాలుగా మమ్మల్ని హింస పెట్టినా శారీరకంగా ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు పెట్టినా మేము మౌనం వహించాం కనీసం ఈరోజు కానీ రేపైనా మారతారనుకున్నాం మీరు మారే పరిస్థితిలో లేరు మిమ్మల్ని మార్చే పరిస్థితి మేము తీసుకురావాల్సిన అవసరం ఉంది పోలీసులు కోటే చెప్తున్నా మీరే తమాషా అనుకుంటున్నారు నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఒక కేసు పెట్టించుకోలా నా జీవితంలో ఎప్పుడు కూడా వైలేషన్ ఆఫ్ చట్టాన్ని ఎప్పుడు నేను చేయలా ఒక క్రమశిక్షణగా బతికాను అదే సమయంలో ప్రజల కోసరం ఎన్ని త్యాగాలకైనా ధైర్యంగా ముందుకు పోయాను తిరుపతి అలిపేరులో 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే భయపడలేదు నేను ఎప్పుడు ప్రాణానికి భయపడే వ్యక్తిని కాదు ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పోలీసులకు చాలామంది తెలిసే విషయాలు అదే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గుండాయుధం చేస్తే తెలుగుదేశం పార్టీ భయపడిపోతారనుకుంటున్నారు కానీ తాటాకు చెప్పుళ్లకు కుందేళ్లు బెదరవు ఆ విషయం గుర్తుపెట్టుకోమని వీళ్ళను కూడా హెచ్చరిస్తున్నా ఇప్పటికైనా సరే ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేయండి చట్ట ప్రకారం ఇది చేయండి అందరం చట్టాన్ని గౌరవిద్దాం చట్టాన్ని ఉల్లంఘించి మీ ఉన్మాదంతో మీ పిచ్చితనంతో మా మీద దాడులు చేయాలనుకుంటే మాత్రం అది జరగనీయం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి హెచ్చరిస్తున్నా కార్యకర్తలకు భరోసా ఇస్తున్నా ఎవరైతే పులిచిన్న కూడా చెప్పాను ఆయన ప్రాణానికి ఏమాత్రం ప్రమాదం వచ్చినా ఈ గవర్నమెంట్తే బాధ్యత అవుతుంది ముఖ్యమంత్రితే బాధ్యత అవుతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ నేను అడుగుతున్నా మీ నైతికతను ప్రశ్నిస్తున్న పోలీసుల్ని మీరు మా మీద కేసులు పెట్టి అంటే నేను ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్టీని నాకు ఇంత మునిపే తీవ్రవాదులతో ముప్పు ఉన్నప్పుడు ఇంటి దగ్గరంతా కూడా ఎన్ఎస్జీ ఇచ్చారు మన్మోహన్ సింగ్ గారే సెక్యూరిటీ ఇచ్చారు
అలాంటిది మా ఇంటి మందికి వెళ్ళ పంపించి కడానం మీరు సమర్థించే పరిస్థలు ఈ పోలీసులు వచ్చారంటే మీ వ్యవస్థ ఈ విధంగా పతనమైపోయిందో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదో బెదిరిస్తే భయపడిపోతారని కూడా మాత్రం మంచిది కాదని మరొకసారి ఏతో బరుకుతో ఇప్పటికైనా తప్పుడు కేసులు మానుకోండి రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ కాపాడండి అంతేగాని ఇష్టానుసారంగా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థలు ఉపేక్షించొని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ధన్యవాదాలు థాంక్యూ।